మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఆశీర్వాదపు గడియలు అను టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మానక వీక్షించుచున్న ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించి విశ్వాసం ద్వారా కొనసాగించుచున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖమందు ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా ఆర్థికంగా ప్రోత్సహించాలనే దేవుని ప్రేరేపణ కలిగిన వారు తప్పకుండా మా స్క్రీన్పై కనబడుతున్న నెంబరుకు అకౌంట్ నెంబరుకు సంప్రదించి ఈ కార్యక్రమానికి తోడ్పడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో ఈ వారము దేవుడు మనకిచ్చుచున్న వాక్య అంశమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితినన్నుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించేదరనెను. ప్రార్థన. కృపగల దేవా, చదవబడిన వాక్యం నీది, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో నీ కృపాసనం చేరాను. బోధకులకు సద్బోధకుడా, నాకును మాకును నీ మాటను వివరించండి, నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధిలో ఈ దినము మన యొక్క ధ్యానం నిమిత్తం ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం సూచన కనుపరుచు దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు అలనాడు తండ్రిగా ప్రత్యక్షమై కుమారుడిని యేసుక్రీస్తుగా ప్రత్యక్షమై నేటి కాలములో పరిశుద్ధాత్మరీతిగా ఆయన సంచరిస్తున్నాడు. ఆయనను నమ్మి హృదయములో విశ్వాసముంచి యేసు ప్రభువాని నోటితో పలికిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన సూచన కనుపరిచే దేవుడు. సూచన అనగా ఒక ఆనవాలు లేక గుర్తు. ఈ సూచన ఆనవాలు గుర్తు అనేది మన జీవితాల్లో మనం ఎంతో మరి ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నిర్గమాకాండంలో 3వ అధ్యాయము 12వ వచనంలో నేను నిన్ను పంపితినన్నుటకు ఇదే నీకు సూచనని భక్తుడైన మోషేతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మోషే అనేటువంటి ఆయన మిద్యానులో తన మామ మందను మేపుకుంటున్నప్పుడు అద్భుతమైన దర్శన భాగ్యం ఇచ్చి కృపగల దేవుడు మోషేతో మాట్లాడాడు. భక్తుడైన మోషే ప్రభువు మాట్లాడినప్పుడు నేను ఐగుప్తునకు వెళ్ళలేను, ఇశ్రాయేలు ప్రజలు నడిపించలేను అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను నిన్ను పంపితినన్నుటకు ఇదే నీకు సూచనని ప్రభు అద్భుతమైనటువంటి సూచనలు మోషే జీవితంలో 3 విధాలుగా ప్రభు చూపించాడు. మొట్టమొదటిగా నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనాలు మనం చూచినప్పుడు ఈ సూచన అనేది ప్రభు ఏ రీతిగా చూపించాడంటే మోషే జీవితంలో కర్రను పాముగా దేవుడు మార్చాడు. కర్రను పాముగా మార్చాడు. నిజంగా కర్ర పాముగా మారడం, పాము కర్రగా మారడం, ఇది అద్భుతమైనటువంటి అనుభవంగా కనబడతా ఉంది. ప్రభు ఈ మొదటి సూచన కనుపరిచి మోషే నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 2వదిగా దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు చెయ్యిని అతనుకున్నటువంటి చేతిని కుష్టిగల చేతిగా మార్చాడు. కుష్టిగల చేయి ఆరోగ్యంగల చేయిగా మార్చబడింది. ప్రభు అంటాడు, మొదటి సూచన బట్టి వారు నిన్ను నమ్మకపోతే 2వ సూచన బట్టి నమ్ముతారు మోషే అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయినా మోషే ఇంకా బలహీనుడవుతున్న సందర్భంలో ప్రభు నీళ్లను రక్తంగా మార్చాడు. నీళ్లు రక్తంగా మార్చబడడం ఎంతో అద్భుతమైనటువంటి అనుభవం. ఈ 3 సూచనలు ప్రభు చూపించి నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు మోషేతో మాట్లాడాడు. నిజమే, దేవుడు చూపించే సూచన, ఆయన కనుపరిచే ఆనవాలు, ఆయన కనుపరిచే గుర్తు మన జీవితాల్లో మనల్ని దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని కలిగిస్తూ ఉంది. ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని నమ్మిన నాటి నుండి కూడా అనేకమైన అద్భుతాలు ప్రభు
చేశాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఇటువంటి కార్యాలు దేవుడు జరిగించడానికి కారణం ఏంటంటే మోషేతో ఉన్న దేవుణ్ణి నీతో కూడా నేను ఉన్నానని ఈ రోజున స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదం ఎన్నో ప్రభు మనకిస్తున్నాడు. కనుక ఇవన్నీ ఎందుకంటే ప్రభు మన జీవితంలో మనకు తోడుగా ఉన్నానని సూచన కనుపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఈ సూచన కనుపరచుటలో దేవునికున్న ఉద్దేశం, ఈ సూచన యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 6:17 మనం చదివినప్పుడు, అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. దేవుని బిడ్డలారా, ప్రభు సూచన అనేది ఎందుకు కనుపరుస్తాడు అంటే ఒక గుర్తు, ఒక ఆనవాలనేది ప్రభు ఎందుకు చూపిస్తాడంటే సూచన యొక్క ఉద్దేశం, ఆ పర్పస్ ఏంటంటే మొట్టమొదటిగా సూచన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇక్కడ పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి కనబడుతున్నాడు, ఆయన పేరు గిద్యోను. గిద్యోను అనేటువంటి ఆయన గానుగ చోటన గోధుమలు దొల్లగొడుతున్నాడు. ఎందుకంటే మిద్యానీయుల చేత భయంకరమైనటువంటి బాధను ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నారు. కనుక అతడు ఎంతో భయపడి బాధనుంది, ఏదో భయము చేత చాటున అతడు గోధుమలు దొల్లగొట్టుతున్నప్పుడు దేవుని దూత అతన్ని కనబడి పరాక్రమం గల బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడినప్పుడు గిద్యోను అనుకుంటాడు, దేవుడు నాకు తోడై ఉంటే ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఇరికెందుకు అని రకరకాలుగా అతడు వాపోతూ అంటాడు, నాతో మాట్లాడుచున్నవాడు నీవే అయితే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఒక నిర్ధారణ నాకు కలగాలంటే నేను వచ్చేదాకా నీవిక్కడే ఉండాలి, నేను అర్పణ తీసుకుని వస్తానని చెప్పినప్పుడు అతడు వెళ్ళి అర్పణ తీసుకుని వచ్చే వరకు కూడా దేవుని దూత అక్కడ ఉన్నాడు. అతడు వచ్చి అర్పణ అర్పించినప్పుడు ఆ దేవుని దూత అర్పణను ఆగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు గిద్యోను జీవితంలో దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి అనుభవంలో విశ్వాసము బలపడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, గిద్యోను అంటాడు వారు వేలాదిగా లక్షలాదిగా ప్రజలు ఉన్నారు, వారందరినీ తరిమి కొట్టాలంటే నా వల్ల కాదని ఎంతో భయపడుతున్నప్పుడు మొదటి సూచన దేవుడు చూపించాడు. రెండవ సూచన గిద్యోను అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే నీవు నాతో ఉంటే, నీవు నాకు తోడై ఉన్నావని ఆ నా జీవితంలో నిర్ధారణ కావాలంటే ఇదిగో కళ్ళములో గొర్రుబొచ్చు ఉంది, ఆ గొర్రుబొచ్చు మీద మంచు పడాలయ్యా, చుట్టుపక్కల ఎక్కడ మంచు పడకూడదు అన్నప్పుడు దేవుడు అదే రీతిగా ఉదయం లేచేసరికి ఆ కళ్ళములో గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడింది, చుట్టుపక్కల ఎక్కడ మంచు పడలేదు. మరలా అంటాడు, నాయన కోప్పడుకునైనా మరొకసారి నేను అడుగుతున్నాను, ఏంటంటే చుట్టుపక్కల మంచు పడాలి, కళ్ళములో ఉన్న నా గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా అదే చేశాడు. కనుక ఈ మూడు సూచనలు గిద్యోను యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి. గిద్యోను యొక్క జీవితంలో అతడు విశ్వాసం బలపడేటట్లుగా ప్రభు చేశాడు. ఈ రోజున దేవుని నమ్మినటువంటి మన జీవితాల్లో నువ్వెక్కడుండి ప్రార్థన చేసినా, నువ్వు ఏ ప్రాంతంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన విని ఆయన కొన్ని విషయాల్లో ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అనేక పరిస్థితుల్లో దేవుడు కదులు మెదులు కలిగేటట్లుగా ప్రభు చేశాడు, అద్భుతాలు ప్రభు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నేనిచ్చిన వాక్యాన్ని బట్టి, నేనిచ్చినటువంటి పరిశుద్ధ రక్తమును బట్టి, నేనిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నేను నీతో ఉన్నానని గిద్యోను దేవుడు ధైర్యపరిచి బలపరిచినట్లుగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో చాలామంది ఎలాగున్నారంటే సమస్య రాగానే కంగారు పడిపోయేవారుగా మనం కనబడుతున్నాం. అయ్యో, గత రాత్రి దేవుడు చేసిన కార్యాలు, గత దినాల్లో దేవుడు చేసిన కార్యాలు, గత ప్రాంతంలో ప్రభు చేసిన అద్భుత కార్యాలు అనేక మంది జీవితాల్లో మరచిపోయేవారిగా కనబడుతున్నారు. మరచిపోయి తొందరపడి ఏమోనండి,
ఈ మధ్యకాలంలో మనుషులే మారిపోతున్నారు అనుకున్నాం, ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తులే మారిపోతున్నారు అనుకున్నాం, దేవుడు కూడా నాతో మాట్లాడడం మానేశాడండి, కలలో దర్శనంలో ప్రవచనంలో రకరకాలుగా నాతో మాట్లాడడం మానేశాడని తొందరపడేవారుగా కనబడతారు. లేదు, నేను పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించి అద్భుతమైనటువంటి అనుగ్రహముతో నిన్ను ఎన్నుకుని బలపరిచిన ఆ కృప కలిగిన దేవుడు నిన్ను విడువాడు, ఎడబాయడు. గిజ్జోని జీవితంలో ఈ సూచన విశ్వాసాన్ని బలపరిచిని ఈరోజు నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవంలో ఇంతవరకు ప్రభు చేసిన ప్రతి కార్యం బట్టి నీ విశ్వాసం బలపరచబడాలి. ఈరోజు నా జీవితంలో ఇది పొందగలనా, ఇది కొనగలనా, ఇది చూడగలనా, ఇది చేయగలనా అనేటువంటి అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు, ఆయన ఇంతటికంటే గొప్ప కార్యాలు నీతో ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు గిజ్జోను విశ్వాసం బలపడింది, ఇప్పుడు గిజ్జోను మిద్యానీయులను తరిమి కొట్టడానికి దేవుని సన్నిధిలో విశ్వాసంతో నిలబడ్డాడు. దేవుడు మిద్యానీయులను చిత్తు చిత్తుగా ఓడించుట కొరకు ప్రభు అద్భుతంగా నడిపించాడు. నిజంగా గిజ్జోను దేవుని సన్నిధిలో విశ్వాసము బలపడినప్పుడు, అడుగులు ముందుకు వేసినప్పుడు నిజంగా దేవుడు అల్పమైనటువంటి ఆయుధములతో, కొండ, బోర, దివిటీతో శత్రువులైన మిద్యానీయులను చిత్తు చిత్తుగా దేవుడు ఓడిపోయేటట్లు ప్రభు చేశాడు. ఓడించేటువంటి కృప దేవుడు ఇచ్చాడు, వారిని తరిమిగొట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? సూచన, ఆనవాలు, ప్రభు చూపించినటువంటి ఆ గుర్తు గిజ్జోని యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ విశ్వాసము బలపడుట కొరకే ఆయన ఇప్పటి వరకు కార్యాలు చేశాడు. అంతేగాని చిన్న ఆటంకం రాగానే, చిన్న సమస్య రాగానే నీ జీవితంలో ఎప్పుడు కూడా తొందరపడకు. ఇంతవరకు సహాయం చేసిన ఎబెనేజరు ఇక ముందును మనకు సహాయము ఆయన చేయబోతున్నాడు. ఆయన ఈ రోజున ఆయన అద్భుతాలు జరిగించుటట్లుగా, ఆయన ఆశ్చర్యాలు చేసేటట్లుగా ప్రభు కనబడుతున్నాడు. చూడండి, మనం ఎక్కడైనా మన గ్రామాల్లో కానీ, మన యొక్క మండలాల్లో కానీ, మన ప్రాంతాల్లో కానీ, ఎక్కడైనా సరే ఏదైనా ఇంటి దగ్గర ఓ పచ్చని ఆకులు కట్టబడుతున్నప్పుడు, లేకపోతే చక్కని తోరణాలు కట్టబడుతున్నప్పుడు, ఎన్నో రకాలైనటువంటి ఓ తినుబండారాలు, పిండి వంటలు ఇవన్నీ కూడా అడావిడి చేస్తున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అక్కడ శుభకార్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కనబడేటువంటి ఆనవాలు, అక్కడ కనబడే సూచన, అక్కడ కనబడేటువంటి గుర్తు వారి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో ఆయన సూచన కనుపరిచాడు. ఆయన చేసిన అద్భుతాలు అంతటితో ఆగిపోయేవి కాదు. గిజ్జోను జీవితంలో చూపించిన ఆ సూచన విశ్వాసాన్ని బలపడేటట్లు చేసింది. అలాగే సూచన దేవుడు కనుపరచుట్లో ప్రభువుకున్నటువంటి రెండవ ఉద్దేశాన్ని మనం చూచినప్పుడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చదివినప్పుడు, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మగుదుమోగాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కనుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. సూచన అనేది మొట్టమొదటిగా విశ్వాసాన్ని బలపరుస్తుంది. రెండవదిగా సూచన దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఆశీర్వాదాలను తిరిగి జ్ఞాపకం చేసేటట్లుగా కనబడతా ఉంది. నిజమే, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు నడిపించాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారు? నది అవతల ఒకవేళ మీరు చూచినటువంటి ఆ దేవతలను మీరు సేవించాలనుకుంటున్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే వారంటారు, మా తండ్రులకు, మా పితరులకు ఆది నుండి మా పట్ల అద్భుతాలు చేసి, మా పట్ల సూచక క్రియలు చేసి, గొప్ప గొప్ప కార్యాలు చేసి నేనున్నానని అభయమిచ్చిన ఆ యెహోవా దేవుడు, ఉన్నవాడు అనువాడు జీవంగల దేవుడైన ఆ దేవుడే మాకు దేవుడు. కనుక ఆయన్నే మేము ఆరాధిస్తాం,
ఆయన్నే మేము కనపరుస్తాం. ఎందుకంటే ఇజ్రాయేలీలు వారి జీవితంలో గతకాలంలో దేవుడు చేసిన ఆ కార్యాలన్నీ కూడా జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నారు. నిజమే, దేవుడు చేసిన అద్భుతాలు ఇజ్రాయేలీల జీవితంలో వారి ఎదురుగా ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోవడం, యొర్దాను ఆకరాశగా చేయబడడం, ఇదిగో ఎరికో కొట్లు కొలగొట్టబడడం, ఇటువంటి అద్భుతాలు ప్రభు ఎన్నో చేయడం, ఇవన్నీ చూశారు. చూసినటువంటి వారు అంటున్నారు, ఇంత గొప్ప దేవుణ్ణి మా జీవితంలో మా కన్నీరు తుడిచి, మాకు అభయం ఇచ్చి, మా నిట్టూర్పుల నుండి విడిపించి, మాకు సంతోషమిచ్చి, ఐగుప్తు యొక్క దాసత్వం నుండి మమ్మల్ని విడిపించి కనానుకు చేర్చిన ఆ గొప్ప దేవుణ్ణి మేము విడిచిపెట్టాం. అవును, సూచన దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య రాగానే, ఏం దేవుళ్ళండి, యేసు ప్రభు నమ్ముకున్నాను, నమ్ముకున్నాక నాకేం వచ్చి రాలేదు, నాకేం కలిసి రాలేదు, నా ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు లాభం లేదని ముఖం ఏదో వికారంగా పెట్టుకోవడం కాదు. నమ్మిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నిన్ను పోషించిన విధానాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో కుటుంబంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసినప్పుడు నీ జీవితంలో మరలా ప్రభు ఆ చూపించిన సూచనలు, ప్రభు చూపించిన ఆనవాలు, ప్రభు చూపించిన గుర్తు నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని ఆశీర్వాదాల కొరకు మరలా నిన్ను తిరిగి పిలుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ప్రభుని నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యాలను మరలాను తలపోసుకున్నప్పుడు నీ జీవితంలో ఇంకా గొప్ప ఆశీర్వాదం పొందగలవని దేవుని సన్నిధిలో సూచన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన నమ్మదగిన వాడు. కొద్దివారికైనా గొప్పవారికైనా ఎవరికైనా దేవుడే. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఆయనను ఎవరైతే కొలిచి పిలిచి స్మరించి ఆరాధించి ఆయన మీద ఆధారపడతారో వారి జీవితంలో బలమైన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు కార్యక్రమాన్ని వీక్షించుచున్న నీ జీవితంలో దేవుడు సూచన కనుపరిచి, ఆయన ఒక గుర్తును అగుపరిచి, ఆనవాలు అగుపరిచి, నీతో ఉన్నానని ప్రభు అభయమిచ్చే దేవుడిగా ప్రభు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో సూచన అనేది మూడవదిగా ఏం చేస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల రెండవ గ్రంథం 19:28 29 మనం చూచినప్పుడు ప్రభు అంటున్నాడు, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును, ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యము, రెండవ సంవత్సరమున మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవింతురు. వాక్యం వింటున్న దేవుని బిడలారా, సూచన మూడవదిగా ఏం చేస్తుందంటే, దేవుని మాటను రూఢిపరిచేదిగా సూచన ఉంటుంది. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించినా కానీ దేవుని మాటలు గతింపవు. మనుషుల మాటల్లో సొల్లు, మనుషుల మాటల్లో పొల్లు, మనుషుల మాటల్లో రకరకాలైనటువంటి వ్యర్థత కనబడుతుంది. కానీ దేవుని నోట నుండి వచ్చిన మాట అది నెరవేరి తీరుతుంది. అందుకే రాజైన హిజ్కియా యూదా ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు, అష్షూరు రాజైన సన్హెరీబు అతని మీదకి యుద్ధం చేయాలని వచ్చినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక రాజైనటువంటి హిజ్కియా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవా, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఒక బాణాన్ని కూడా ప్రయోగించడు, ఒక ఆయుధాన్ని కూడా వేయుడు, యుద్ధం నేనే చేస్తాను, ఇదిగో ఈ సంవత్సరాన దానంతటా అదే పండుతుంది, రెండవ సంవత్సరాన్ని కూడా మంచి పంటను అనుభవిస్తావు, మూడవ సంవత్సరాన విత్తనం విత్తి కోత నువ్వు కోస్తావు అని ప్రభు మాట్లాడాడు. ఇదే నీకు సూచన. నిజానికి చెప్పాలంటే పరాయి రాజు, శత్రు రాజు వచ్చి యుద్ధం చేసినప్పుడు వ్యవసాయంగా పంటలు పాడి ప్రతిదీ నష్టపోతుంది. ఎందుకంటే కలిసి వచ్చే ప్రతిదీ వారు పట్టుకుని వెళ్ళిపోతారు. అలాంటిది ప్రభు అంటున్నాడు, నీకు కానీ, నీ రాజ్యానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పంటలకు కానీ ఏ హాని కలగదు. ఇదే నీకు సూచన. నిజంగా ప్రభు యుద్ధం చేశాడు, ఓ శత్రువులను హతమార్చాడు. ఒక్క రాత్రిలో దూత ఆ శత్రు సైన్యాన్ని హతమార్చింది.
అటువంటి పరిస్థితిలో దేవుడు విజయం ఇచ్చాడు, దేవుని మాటను రూఢిపరిచాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన చూపించేటువంటి సూచన, ప్రభువిచ్చేటువంటి గొప్ప ఆనవాలు దేవుని మాటను రూఢిపరుస్తుంది. నిజంగా రాజు హిజ్కియా ఆశ్చర్యపడ్డాడు. ఎన్నడూ లేనంత వ్యవసాయ వృద్ధి, ఎన్నడూ లేనంత పాడి పంటలు అతని జీవితంలో అనుభవించేటట్లుగా ప్రభు చేశాడు. ఈరోజు కూడా ప్రభు నీతో ఉన్నానని ఆయన, నువ్వు విత్తనం వేసినప్పుడు లేక ఉద్యోగ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు, నీ జీవితంలో నీ బిడ్డల పట్ల ఒక శుభకార్యం నువ్వు తలపెట్టినప్పుడు, దేవుడు కార్యాన్ని సఫలపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను దేవుడు రూఢిపరుస్తూ ఉండగా నీ జీవితంలో దిగులు పడడానికి, భయపడడానికి నీ జీవితంలో వీలు లేదు. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చిన మాటను ప్రభు రూఢిపరుస్తాడు. ఆయన మాటను నెరవేర్చడానికి ప్రకృతిని వాడుకుంటాడు, ఆయన మాట నెరవేర్చడానికి వ్యక్తులను వాడుకుంటాడు, ఆయన మాటను నెరవేర్చడానికి శక్తులను దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కొంతమంది, నేను నమ్ముకుని చాలా సంవత్సరాలు అయిందండి, ప్రభువుని నమ్ముకున్నాను, ఈరోజు నాకు సమస్య వచ్చింది, నేను ముందుకు వెళ్ళలేనండి, వెనక రాలేనండి అని చాలా గలిబిలైపోవచ్చు. ప్రభు సన్నిధులను ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజున ఆగిపోయిన కార్యాలు సాగిపోయేటట్లు ప్రభు చేయబోతున్నాడు. నీవు పొందవలసినది ఏసుక్రీస్తునామలో నువ్వు పొందబోతున్నావు, రావలసింది ఏసుక్రీస్తునామలో నీకు రాబోతా ఉంది, చెందవలసింది దేవుడు నీ యొక్క జీవితంలో ప్రభు బలమైన కార్యాలు చెందేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాటను రూఢిపరిచే దేవుడు. అందుకే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, మాట తప్పడు, పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక నీ జీవితంలో ఏదో కొద్ది విశ్వాసంతో, కొద్ది నమ్మకంతో అటు ఇటు కదిలిపోవచ్చు, దేవుణ్ణిలో సగం లోకంలో సగం ఉంటూ బలహీనుడు కాకు, పూర్తిగా దేవుని మీద అనుకో, పూర్తిగా ఆయనందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ పట్ల చేసిన ఓ చిన్న కార్యాలైనా, నీ పట్ల చేసిన గొప్ప కార్యాలైనా, ఇవన్నీ కూడా నేను నీతో ఉన్నానని బలపరచబడుట కొరకు దేవుడు చేసే కార్యాలు. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, సూచన అనేది మూడవదిగా దేవుని మాటను రూఢిపరుస్తుంది. ఈరోజు మనుషులందరూ మాట ఇవ్వచ్చు, నేనున్నాను కదమ్మా, మేమున్నాను కదా అని చెప్పచ్చు. చాలామంది గడప నీకుండడానికి ఉండొచ్చు, చెప్పుకోవడానికి ఉండొచ్చు, కానీ అవసరతలో ఎవరికి ఎవరు అడ్డురారు. నమ్మదగిన దేవుడు, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, విడవని దేవుడు ఆయన నీతో ఉన్నాడు. కనుక ఈరోజు నీ కన్నీటిని ఆయన ఎరిగినవాడు, నీ అంగలార్పును ఆయన ఎరిగినవాడు, నీ పరిస్థితులను ఆయన ఎరిగినవాడు. ఆయన శుభకరమైన సూచన కనుపరచబోతున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్న నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆకాశం తెరవబడి, దైవికమైన దేవుని శక్తి కుమ్మరించబడి, బలమైనటువంటి కార్యము చేయుట కొరకు ప్రభు ఎంతగానో ఇష్టపడే దేవుడుగా ఆయన ఉన్నాడు. హిజ్కియా జీవితంలో అతనికి దేవుడు అద్భుతమైన సూచన అగుపరిచి నేనున్నానని అభయమిచ్చాడు. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్న నీ జీవితంలో విశ్వాసంతో నువ్వు ప్రభు వైపు చూస్తే, కొన్ని రోజుల్లో, కొంత సమయంలో, కొంత వ్యవధిలో దేవుడు బలమైన కార్యాలు ప్రభు ఆయన చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సూచన అగుపరిచేటువంటి దేవునిగా మన ప్రభు ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఆయన మీదను వానుకుని, ప్రభా, ఇంతవరకు నా పట్ల గొప్ప కార్యాలు చేసిన దేవుడవు, ఇక ముందు జరిగిస్తావని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడగలిగితే ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆయన సూచన కనుపరిచే దేవుడు. నిన్ను లోకం నుండి, పాపము నుండి, శాపము నుండి వేరుపరిచి ప్రత్యేకంగా నిన్ను పిలిచి, ఎందుకో తెలుసా, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయాలని, అనేకులు ఎదుట మహిమకరంగా నిలబెట్టాలని, ఇటు ఆత్మీయంగా వర్ధల్ల చేస్తూ, ఇటు శారీరకంగా నిన్ను ఆశీర్వదిస్తూ దీవెనివ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు దేవుడు నీ జీవితంలో
ఆయన అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఇనుప గడియలు, ఇత్తడి తలుపులు ఓ పగలగొట్టే దేవునిగా ఆయన ఉన్నాడు. కనుక నమ్ము, విశ్వసించు, ప్రభు మీద ఆధారపడు. ఈరోజు సూచన కనుపరిచే దేవుడు. సూచన కనుపరిచేటలో ఆయనకున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు మనం చూచాం. సూచన విశ్వాసాన్ని బలపరుస్తుంది. గిద్యోను విశ్వాసం బలపడింది, దేవుని కోసం గొప్ప విజయాన్ని పొందగలిగాడు. రెండవదిగా సూచన దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంది. సూచన మూడవది దేవుని మాటను రూఢిపరుస్తుంది. నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రభు అద్భుతమైన రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు మీదను వానుకొని వెళ్ళినప్పుడు దేవుడు నువ్వు తలపెడుతున్న ప్రతి కార్యములో దేవుడు ఆయన సన్నిధిని ఉంచబోతున్నాడు. ఆయన సిలువ రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా శరీర సాతాన్ అంధకార దురాత్మ వాయుమండల క్రియలపై యేసు క్రీస్తు నామములో జయాన్ని చేకూర్చబోతున్నాడు. ఆయన నీ పట్ల శుభకరమైన సూచన, శుభకరమైన ఆనవాలు, శుభకరమైన గుర్తును దేవుడు అగ్గుపరచబోతున్నాడు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో నువ్వెక్కడున్నావు అక్కడే తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రభు మీద నువ్వు ఆధారపడు. ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడవు, నన్ను విడవలేదయ్యా, నన్ను మరువలేదయ్యా, నువ్వు సూచన కనుపరచు దేవుడవు. నాయనా, నేను నిన్ను పంపితున్నాను అనుటకు ఇదే నీకు సూచనని భక్తుడైన మోషేతో చెప్పి మూడు సూచనలు ప్రభా అగ్గుపరిచావు. నాయనా, సూచన విశ్వాసాన్ని బలపరుస్తుందని గిద్యోను జీవితం ద్వారా తెలియచేశావు. సూచన దేవుని ఆశీర్వాదాలు తిరిగి జ్ఞాపకం చేస్తుందని మాతో మాట్లాడావు. నాయనా, సూచన ప్రభా దేవుని మాటను రూఢిపరుస్తుందని మాట్లాడావు. నాయనా, నా పట్ల గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవ, నేను కొన్నిసార్లు అనుకున్న కార్యము జరగకపోతే తొందరపడుతున్నాను ప్రభా. నాయనా, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీ యందు మరింతగా విశ్వాసం ఉంచి అడుగులు వేయడం నేర్పించని మొరపెడదాం. ప్రభు సన్నిధులు అంగలార్చిద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సూచన కనుపరచు దేవుడునని నాయనా ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడిన నీ వాక్కు కొరకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, తల్లి గర్భములో పిండోత్పత్తి కాకముందే అనాదికాల సంకల్పములో మమ్మల్ని ఎరిగిన దేవుడు నాయన, నేను నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు మా జీవితాల్లో నేనున్నానని సూచన కనుపరిచి ఆనవాలిచ్చి అయ్యా గొప్ప గుర్తులను తెలియజేసి మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా అనేకుల జీవితాల్లో నజరేయుడిని యేసుక్రీస్తు నామములో శుభకరమైన ఆనవాలు కనబడునుగాక. నజరేయుడిని యేసుక్రీస్తు నామములో ప్రభు గొప్ప సూచన నిబిడలు చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఒక్కొక్కరిని, నాయన వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని యేసుక్రీస్తు నామములోనే తాకమని ప్రార్థిస్తున్నాను. కార్యాలు జరిగించండి, నీ దీవెనత నింపండి. వచ్చేవారం అయ్యా కలుసుకునే పర్యంతరం నీ తోడుదయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నాయన వీక్షకులందరిపై నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం, సూచన కనుపరిచే దేవుడు, అద్భుతమైన శుభకరమైన ఆనవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు చూపించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.